హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసరపప్పుతోటి కమ్మటి హల్వా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసి మంచినీళ్ళు పోసుకొని దీన్ని 3 నుంచి 4 గంటల వరకు నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 అవర్స్ నానపెట్టుకున్నానండి. 4 గంటల తర్వాత చూడండి, పెసరపప్పు మనకి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ వేయకుండా ఓన్లీ పెసరపప్పు వరకే ఇందులో మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వాటర్ యాడ్ చేసుకోండి. మనకి ఇది మెత్తగా గ్రైండ్ అవ్వడం కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను. అవసరాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ వేసినా జారుగా అయిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో నేను 1 కప్పు షుగర్ తీసుకున్నాను. దీనికి 1/3 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ని కూడా తీసుకోండి. ఇక్కడ మనకి షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు చిటికెడు కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నానండి. కలర్ కోసం యాడ్ చేశాను, ఇది ఆప్షనల్. తర్వాత 3 యాలకులని దంచి పౌడర్ లాగా చేసుకొని యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా తెరలు పెట్టుకోండి. మనకు ఆ కుంకుమ పువ్వులో ఉన్న కలర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక పాన్ పెట్టుకోండి. ఇందులో నేను 1/4 కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం నేను 1/4 కప్పు నెయ్యి వాడానండి. ముందుగా 1/4 కప్పు నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇక్కడ నేను కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు మనకి సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి సగం వేగాక వేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత చివరిలో 1 స్పూన్ పుచ్చగింజలు వేసుకున్నానండి. ఇవి వేగటానికి మనకి ఎక్కువ టైం పట్టదు, అందుకని దాదాపుగా చివరిలో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ప్యాన్లో మనకి ఇంకా నెయ్యి ఉంది కదండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను బొంబాయి రవ్వ తీసుకున్నాను. మనకి ఆ పెసరపిండి స్వీట్ నాలుక చుట్టుకోకుండా ఉండడం కోసం 1 స్పూను బొంబాయి రవ్వ తీసుకోండి. మరి ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు పేస్ట్, దాన్ని యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేసేసుకోండి. ఫ్లేమ్ ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇది వేసిన తర్వాత వెంటనే ప్యాన్కి ఇలా అట్టలాగా వచ్చేసినట్లు వస్తుంది. దీన్ని ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ముందుగా మనం వేసుకున్న నెయ్యి అంతా పీల్చేసుకొని కొంచెం గట్టి ఉండలాగా తయారవుతుందండి. మిగిలిన 1/2 కప్పు నెయ్యిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం సేపు ఇలాగే మనం కలుపుతూ ఉన్నట్లయితే ఇక్కడ ఉండలాగా ఉంది కదా, ఇదంతా నిదానంగా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి, నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఉండలాగా లేకుండా ఇలా మధ్య మధ్యలో ప్రెస్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం వేగటానికి నాకు 15-20 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు మిగిలిన నెయ్యి మొత్తాన్ని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉంటే మనకి అబ్జార్బ్ చేసుకున్న నెయ్యి అంతా కూడా రిలీజ్ చేస్తుంది. చూడండి, కొంచెం సేపటికి మనకి అబ్జార్బ్ చేసుకున్న నెయ్యి అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్యాన్కి నెయ్యి అంతా కూడా చూడండి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా కొంచెం ముద్ద ముద్దగా అనిపిస్తుంది. ఇలా నెయ్యి మనకి రిలీజ్ చేసేంత వరకు వేయించుకోవాలి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనము ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. వీటితో పాటుగా కొంచెం బాదం పప్పుల్ని సన్నగా స్లైసెస్ లాగా చేసి యాడ్ చేస్తున్నాను. ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, దాన్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం దగ్గరగా వచ్చేసింది కదా. ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మరి గట్టిగా అయిపోయి మనకి పొడి పొడిగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమే. ఎంతో కమ్మగా ఉండి ఈ వేసవిలో మనకి ఒంటికి ఎంతో చలవ చేసి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఈ స్వీట్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.